हाय हेलो फ्रेंड्स, मेरे चूस्तुन्नारु टीचर एरिया चैनल तेलंगाना आंध्रप्रदेश संबंधी लेटेस्ट जॉब्स नोटिफिकेशन संबंधी प्रति रोज मी मोबाइल लेटेस्ट न्यूज़ पొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. సో లేట్ చెక్న టాపిక్ లకైతే వెళ్దాం. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి అతి త్వరలో మనకి కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా అందులో భాగంగా మనకి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. తొలుత 15,000 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేసినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. పోలీసు ఉద్యోగాల భర్తీపై శిక్షణ కేంద్రాల సామర్థ్య ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో మొత్తంగా 19,734 పోస్ట్ ఉంటే ఫ్రెండ్స్, భర్తీకి కేవలం 15,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రెండు కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు స్పష్టంగా మనకి న్యూస్ పేపర్ అంతా పబ్లిష్ చేయడమే జరిగింది. 18,000 మందికి పదోన్నతులు అయితే కల్పించడమే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి గొప్ప నిర్ణయంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే 18,000 పదోన్నతులు వస్తే అవన్నీ మిగతా పోస్ట్ అన్ని కూడా ఖాళీలు పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ ఖాళీ పడిన పోస్ట్ అన్నిటికి కూడా వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. జనవరిలో పదోన్నతుల అనంతరం మొత్తం ఖాళీల వివరాలను సేకరించి ఫిబ్రవరి 5 వరకు జీడిఏ జీఏడికి సంబంధించి మనకి ఇక ప్రభుత్వం అన్ని శాఖలకి ఈ యొక్క ఖాళీల వివరాలను తీసుకొని వెంటనే ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. 50,000 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి విషయం సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా సూపర్ న్యూమరీ పోస్టుకు సంబంధించి కూడా అన్ని శాఖల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వారందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఖాళీలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. ఉద్యోగుల్లో కూడా సంతోషం అయితే నెలకొంది, ఎందుకంటే పదోన్నతులు రావడం వల్ల చాలామంది ఉద్యోగులు కూడా మనకి ప్రమోషన్ ద్వారా ముందుకెళ్లడం అనేది జరిగింది. ప్రక్రియ కొనసాగింపు అంటూ చూస్తూ ఉన్నాం. అలాగే కేసులు సీనియారిటీ సమస్యలను కూడా తొలగించి ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. టెట్ డిఎస్సికి సంబంధించి కూడా తెలంగాణలో 20,000 పోస్టులకి ఎక్కువగా తెలంగాణలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాదాపు 15,000-20,000 పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. పోలీస్ జాబ్స్ డిఎస్సి జాబ్స్ మనకి అతి త్వరలో తెలంగాణలో అయితే రాబోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో వస్తాయి, వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క స్కూళ్ళకి సంబంధించి పదోన్నతులకు సంబంధించి ఫ్రెండ్స్ ఎక్కువ పోస్టు ఖాళీలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్స్.